నేను పొలిటికల్ గురించి అసలు జనానికి ఎంత అవగాహన ఉంది ఆంధ్ర పాలిటిక్స్ గురించి అని అడగడానికి అయితే వచ్చేసాను। సో అసలు ప్రజలకి అడుగుదాము అసలు ఈ ఏదైతే రీసెంట్ గా జరిగిందో పవన్ కళ్యాణ్ గారి గురించి అండ్ వాళ్ళకి విషయం తెలుసా తెలిస్తే అది కరెక్టా కాదా ఇవన్నీ తెలుసుకుందాము అసలు వాళ్ళ ఆన్సర్స్ ఏమొస్తాయి కూడా అడుగుదాము। సో ఫస్ట్ అయితే వెళ్దాం వచ్చేసేయండి। హలో అండి హాయ్ మీ పేరు? సాయి కుమార్ రెడ్డి। సాయి కుమార్ గారు మీది ఆంధ్రానా తెలంగాణనా? ఆంధ్ర। ఆంధ్ర ఏ ఊరు? వైజాగ్। ఓ నైస్ వైజాగ్। సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో అందరినీ మెన్షన్ చేయలేదు అంటే అందరు వాలంటీర్ని మెన్షన్ చేయలేదు కొంతమంది అని చెప్పి మెన్షన్ చేసి మీ ఏదైతే వాలంటీర్లు ఉన్నా నేను వాళ్ళని ఏమనట్లేదు కానీ మీ చేసే అంటే ఏదైతే వాలంటీర్ల దగ్గర జరుగుతుందో అది తప్పు అని చెప్తూ కొన్ని చెప్పారు వ్యాఖ్యలు ఇచ్చారు। సో దానికి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ చెప్పింది రైటే ఎందుకంటే మన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం ఈవెన్ బ్యాంక్ బుక్తో సహా పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ గురించి ఏమనలేదు కానీ వాలంటీర్ వ్యవస్థ గురించి అన్నారు। చాలామంది వాలంటీర్లు కొంతమంది ఏమో దౌర్జన్యం చేస్తున్నట్టు లైక్ రౌడీల కింద అండ్ కొంతమంది ఏమో లైక్ సంథింగ్ ఇంకా చాలామంది చాలా రకాలుగా ఉన్నారు అని అంటున్నారు। సో దానికి మీరేమంటారు? నిజంగానే ఉన్నారా బయట వాలంటీర్లు అలాగా? నిజంగానే ఉన్నారు ఎందుకంటే చూస్తున్న వైసీపీ ఏం చేస్తుంది ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నాడో దానికి తప్ప మిగతా వాళ్ళ పర్సనల్గా చూస్తున్నారు కానీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు వాళ్ళు। తర్వాత మళ్ళీ ఉన్నారు కదా ఇంకా వైసీపీ అసలు ఎంపీస్ అయితే వాళ్ళు ఎంపీసే కాదు అసలు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరు కానీ వస్తారు ఒక చెప్పు చూపిస్తే రెండు చెప్పులు చూపిస్తారు వాళ్ళు। పవన్ కళ్యాణ్ అదే కౌలు రైతులకి 1 లక్ష ఇస్తున్నారు కానీ అదే 2 లక్షలు ఇల్లు ఇవ్వచ్చు కదా ఒక చెప్పు చూపిస్తే రెండు చెప్పులు చూపిస్తున్నారు కానీ 1 లక్ష ఇచ్చారు కదా వాళ్ళు కూడా 2 లక్షలు ఇవ్వచ్చు కదా। అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరెవరిని టార్గెట్ చేస్తున్నారు? జనసేన వైసీపీని చేస్తుందా వైసీపీ జనసేనని రెచ్చగొడుతుందా? జనసేన ఎటు చూసినా సరే వైసీపీ రెచ్చగొడుతుంది ఎందుకంటే వాళ్ళకి తెలుసు 175 సీట్లకి 175 ఒంటరిగా వచ్చి మీ మగతనం చూసుకో ఎంతైనా వైసీపీ ఓటు చేయకుండా జనసేన చూస్తుంది జనసేన వైసీపీ ఓటు చేయకూడదు నెక్స్ట్ గ్యారెంటీ ప్రభుత్వం మారాలి కాబట్టి చంద్రబాబుతో పొత్తు ఉండొచ్చు లేకపోవచ్చు అది తర్వాత విషయం కానీ ఓటు చేయకుండా అయితే జనసేన చూస్తుంది। సో ఇప్పుడు తప్పు ఎవరిది వైసీపీదా లేదంటే జనసేనదా? వైసీపీదే। సో నెక్స్ట్ ఎలక్షన్స్లో అసలు జగన్ వస్తారా లేదంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎవరైనా వస్తారా? పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పలేను కానీ చంద్రబాబు అయితే కన్ఫామ్గా వస్తాడు ఎందుకంటే జగన్ మాత్రం రాడు। ఓకే ఎందుకు అంత బల్లగుద్దినట్టు చెప్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా మాది వైజాగ్ ఆల్మోస్ట్ ఏబీపీ వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నారు జాబ్ కావని లేకపోతే ఇంకేం కోచింగ్ కావని దేనికైనా సరే మాకు ఒక కంపెనీ లేదు చదవడానికి మంచి ఇన్స్టిట్యూట్స్ లేవు మాకు అసలు రాజధానే లేదు। ఓకే అండ్ ఇంకొక నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు స్టూడెంటా? స్టూడెంట్। సో స్టూడెంట్ అంటున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటున్నారు సో ఒకవేళ జగన్ నెక్స్ట్ టైం రాకపోతే నెక్స్ట్ వచ్చేవాళ్ళు మీకు లైక్ ఉపయోగపడేవి ఏమైనా చేస్తామన్న నమ్మకం ఉందా? ఉంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ వస్తుంది నెక్స్ట్ అమరావతి డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు అమరావతి చూస్తున్నారు అప్పటి నుంచి వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటికే అసలు ఒక కంక్లూజన్ అంటే లేదు వాళ్ళకి వాళ్ళు ఇప్పటికీ స్టిల్ పాదయాత్ర చేస్తూనే ఉన్నారు సంథింగ్ అమరావతి టు శ్రీకాకుళం అనుకుంటా। సో నార్మల్గా చాలామంది మీరు ఇప్పుడు వైసీపీ చేసేది తప్పు అని అంటున్నారు కానీ బయట చాలామంది జనం ఏమంటున్నారు ఆయన చాలా వరకు జనాలకు ఉపయోగపడేవి చేశారు కదా నెక్స్ట్ ఆయనే వస్తాడు మేము ఆయనే తీసుకొస్తాం అంటారు సో వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు డెవలప్మెంట్ అంటే అందరూ నెల వేసరికి 10,000 అదే సంవత్సరం వేసరికి 10,000 ఇచ్చేస్తాం లేకపోతే అమ్మఒడి ఇచ్చేస్తాం లేకపోతే సంథింగ్ ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చేస్తాం అని చూస్తున్నారు కానీ అసలు ఉద్యోగాలు చేస్తున్నాడా ఒక నోటిఫికేషన్ లేదు ఒక్క మాకు సచివాలయం నోటిఫికేషన్ తీశారు అప్పుడు అదే లాస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ లేదు కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేదు ఏ నోటిఫికేషన్ లేదు। సో ఓకే అంటే మీకు యూస్ఫుల్ అయ్యేవి ఏమీ ఏం చేయలేదు। సో మీ నెక్స్ట్ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జనసేనకి। హాయ్ హాయ్ అక్క నీ పేరు? అక్షయ్। అక్షయ్ ఆంధ్రానా తెలంగాణనా? ఆంధ్ర ఓకే స్టూడెంటా? స్టూడెంట్ ఓకే సో ఆంధ్ర పాలిటిక్స్ మీకు మ్యాక్సిమం అవగాహన అయితే ఉంటుంది కదా? ఓకే సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సభలో వాలంటీర్ల గురించి తీసి వాలంటీర్లు నేనేం అనట్లేదు సో మీది ఏదైతే జరుగుతుందో ఆ ప్రొసీజర్ తప్పు అంటే మీరు చేసేది తప్పు అని అన్నారు సో దానికి మీరేమంటారు? మీకు తెలుసా అసలు తెలుసాక. సో వాళ్ళు చేసేది నిజంగా తప్పేనా? మేబీ తప్పు ఉండొచ్చు అక్క, బట్ జగన్ పాలిటిక్స్లో తప్పే ఉంది. అసలు జగన్ గారు మీకు ఏమైనా చేశారా? నాకైతే ఏం చేయలేదు అక్క, అమ్మఒడి కూడా రాలేదు నాకు. అవునా, అమ్మఒడి రాలేదా? రాలేదక్క. ఓకే, సో అంటే నార్మల్గా నీకు ఓటు హక్కు ఉందా? ఉందక్క. ఎవరికేస్తా ఓటు? జనసేన పక్క. జనసేన? ఏ జగన్కి ఎందుకు అయ్యో? ఏం చేస్తున్నాడు అక్క వేయడానికి? ఏం చేయట్లా. ఏం చేయట్లే. సో నెక్స్ట్ ఒకవేళ జగనే వస్తాడు అని చాలామంది అంటున్నారు, జగనే వస్తాడు ఆయన మాకు చాలా చేశాడు అని అంటున్నారు. సో అలా వాళ్ళకి మీరేం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్పాను అక్క, ఉన్నది కూడా అమ్మేస్తాడు మొత్తం అంతా. హాయ్ హాయ్, మీ పేరు? రాజేష్. రాజేష్ గారు, ఇప్పుడు మీకు ఆంధ్ర పాలిటిక్స్ మీద ఒక అవగాహన అయితే ఉంటుందా? 100% ఉంది. 100% ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో వాలంటీర్స్ గురించి మాట్లాడారు. సో వాళ్ళు చేసేది తప్పు అని, నేను వాలంటీర్స్ని ఏమనట్లేదు అని చెప్పి మెన్షన్ చేసి మరి అన్నారు. వాలంటీర్స్ని ఎందుకు పెట్టిండ్రు అనేది అడగండి ఫస్ట్ క్వశ్చన్. వాలంటీర్స్ని ఎందుకు పెట్టిండ్రు అంటే వాళ్ళు అసలు పెట్టడం తప్ప. 100% కరెక్ట్, పెట్టిరు కాబట్టి వర్క్ జరుగుతున్నాడా? జరుగుతుంది. ఓకే, కానీ వాలంటీర్స్ దగ్గర మన డేటా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మన బ్యాంక్ స్టేట్మెంట్ల దగ్గర నుంచి మీకు అసలు ఏమేమి ఉన్నాయి అన్నీ ఉంటాయి కదా. సో అవి ఏమన్నా మిస్యూజ్ చేస్తారు అని ఏమన్నా అనిపిస్తుందా మీకు? ఏం చేయరు. ఓకే, సో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది తప్పు. ఎస్, ఆయనకి ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి దాని గురించి, ఎందుకు పెట్టిర్రు, ఏం చేద్దామని పెట్టిర్రు అని తెలుసుకొని దాని తర్వాత మాట్లాడాలి. అంటే ఇప్పుడు చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి ఒక అవగాహన లేదంటున్నారు. అవును, అంతేనా? ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో, అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో జగన్ గారు వస్తారా లేదంటే ఇంకెవరైనా వస్తారా? 100% జగనే వస్తాడు. కానీ చాలా మంది అసలు జగన్ మాకేం చేస్తాడు, ఆయన ఎందుకు మేము ఓట్ చేయాలని అంటున్నారు. సో వాళ్ళకి మీరేమంటారు? వాళ్ళు పైనకి మాట్లాడతాడు, పోయి గుద్దేది మాత్రం ఆయన గుద్దుతారు. కానీ చాలా మంది నేను అడిగిన వరకు బల్ల గుద్ది చెప్తున్నారు జగన్ రారి సారి అని అంటున్నారు. సో మీరు అసలు నార్మల్గా ఎవరికి ఓటేస్తారు? నేనైతే జగన్కే. సో మీరు 100% చెప్తున్నారు జగన్ గారికి, జగనే గెలుస్తారని. జగన్ అన్న గెలుస్తాడు. ఓకే, సో ఇప్పుడు బెట్ వద్దులే, బెట్ వద్దు, నిజంగానే 100% జగనే వస్తారు అని మీరు ఎంత ఖచ్చితంగా చెప్తారు? చెప్తా నేను, ఎందుకు? ఆయన చేసిన మంచి నాకు తెలుసు, వాళ్ళ డాడీ చేసిన మంచి అన్నీ నాకు తెలుసు. వాళ్ళ డాడీ చేసిన అన్నీ ఆయనకు వచ్చినాయి, ఆయన చేస్తున్నాయి అన్నీ ఆయనకే వస్తాయి. నెక్స్ట్ టైం కూడా ఆయననే. కానీ వాళ్ళ నాన్నగారు చేసినంత మంచి జగన్ చేయలేదు అని అంటున్నారు జనం, దానికి మీరేమంటారు? చేసిండనే నేను అంటున్నా. ఏం చేశారు నాకు ఒక 2-3 చెప్పండి. ఏం చేసిండని నేను అన్ని రాసుకొని చెప్తా. నువ్వు నెక్స్ట్ మైండ్లో ఉంటాయా ఏంది? రాసుకొని చెప్పక్కర్లేదండి. ఇప్పుడు చేసిన మంచి అనేది మనకి నోటంటే వెంటనే వచ్చేస్తుంది. చెడు అనేది ఆలోచించాలేమో కానీ మంచి అని అంటే మనకి చేసిన వస్తుంది. చెడు అనేది ఫస్ట్ బయటకు వస్తుంది, మంచి అనేది ఎన్నో దాచుకుంటుంది పోయి. కానీ మనం చేసిన మంచి ఏదో ఒకటన్నా తెలిసి ఉండాలి కదా. 3 కాదు 30 ఉన్నాయి. కానీ 30 ఉన్నాయా? మరి ఆ 30లో కనీసం ఒకటన్నా చెప్పొచ్చు కదా మంచి చేశారా అనేది. పాయింట్ అవుట్ చేయొద్దు ఎవరిని కూడా. హలో హలో, నీ పేరు? అశోక్ అండి. అశోక్ గారు, ఆంధ్రానా తెలంగాణనా? ఆంధ్రానే. ఎక్కడ ఆంధ్రాలో? విజయవాడ. విజయవాడ. సో మీకు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో వాలంటీర్ల గురించి మాట్లాడారు, తెలుసా మీకు ఆ విషయం? చూశానండి. చూసారా? సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బేసికల్ అవి మనం చూడం, పట్టించుకోమనుకో, అవి ట్రోల్లో పడుతున్నాయి కాబట్టి చూడాల్సి వస్తుంది. ఏంటంటే ఆయన ఏం తప్పు అయితే అనలేదు. ఇప్పుడు మనకి 100 ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఉంటే అందులో ఒకటి చెడిపోయినా మొత్తానికి చెడిపోయినట్టు ఉంటాయి. సో ఏంటంటే అది కూడా సార్ అదే చెప్పారు, రీసెంట్గా ఎగ్జాంపుల్ కూడా అదే చెప్పారు. అక్కడ తప్పు అయితే ఆయన అనలా. ఉన్న కొంతమందిలో వాళ్ళ స్కామ్ మనుషులు అనే వాళ్ళు ఉన్నారు. సో అలా మిస్ అయితే ఆ సీసీ కెమెరా TV5 వాళ్ళు కూడా ప్లే చేశారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, ఒక వాలంటీరు ఒక అబ్బాయి తల్లిని అలాగే పిల్లని కిడ్నాప్ చేసి బండి మీద తీసుకెళ్ళాడు, అది రికార్డ్ అయింది. సో అన్నీ ఉన్న ఇన్ఫర్మేషన్ పక్కా ఉన్నాయి. సో వాళ్ళు ధర్నా ఎందుకు చేస్తున్నారో మరి తెలీదు. అండ్ ఒక ఆడామ అయితే పవన్ కళ్యాణ్ వచ్చి సారీ చెప్పాలి, మమ్మల్ని అలా అంటాం కరెక్ట్ కాదండి. ఎందుకమ్మా ఎందుకు ఏమన్నారు ఒకసారి చెప్తా అంటే, ఏమో సార్ నేను చూడలేదని. పర్టికులర్గా వైసీపీ సీఎం కానుండి అలా కింద వరకు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఏమి ఇన్ఫర్మేషన్ తెలియకుండా సీసీ కెమెరాకి వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడని చెప్తే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చెప్తున్నారు, క్యామ్ ముందు వచ్చి చెప్తున్నారు. అది అసలు అన్నాడు ఏమన్నాడు వాళ్ళు వినకుండా ఒక మనిషి చెప్తే చెప్పేస్తున్నారు, అది కరెక్ట్ కాదు అసలు. సో ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒక నిజమే అంటున్నారు. నిజమే, నేను TV5లో కూడా చూస్తున్నా వీడియో. ఓకే సో ఇప్పుడు నేను ఒక అతన్ని అడిగితే అసలు పవన్ కళ్యాణ్ అవగాహనే లేకుండా మాట్లాడారు అని అంటున్నారు. సో దానికి మీరేమంటారు? సరే అవగాహన లేకుండా మాట్లాడి ఉండొచ్చు, మరి ఆ అవగాహన ఉన్న మనిషి ఎవరో మరి రమ్మనాల్సింది కెమెరా ముందుకి. ఆయన ఆల్రెడీ కెమెరా ముందుకు వచ్చి చెప్పాడు అసలు పవన్ కళ్యాణ్కి అవగాహన లేకుండా మాట్లాడారు, అసలు మొత్తం జగన్ అంతా మంచిగా చేశారు, ఆయన ఎంత మంచి చేశారో మాకు తెలుసు అని మాట్లాడారు. అవును మంచి చేశాడండి, తల్లి పిల్లని ఇద్దరు నమ్మేయడం, వాళ్ళ ఆస్తులు లాక్కోవడం, పవన్ కళ్యాణ్ వెళ్ళి ఏమైనా మంచి ఇలా ఇలా జరుగుతుందని చెప్పటే వాళ్ళ కొడుకుని వాళ్ళని చంపేయడం అన్నీ మంచి చేస్తున్నాడు జనాలకి. డైరెక్ట్గా ఒకటే చెప్తున్నాను, ఏపీ మళ్ళా 2024లో బాగుపడాలంటే జనసేన టీడీపీ లేదంటే జగన్ డైరెక్ట్గా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశానండి, నేనే వేసా ఫస్ట్ ఓటు, పోయినసారి నేనే వేసా ఫస్ట్ ఓటు జగన్గా వేసా రెండు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని అంటే, కానీ రాజకీయం అనేది సినిమా అనేది సపరేట్ కాబట్టి వాళ్ళు మనల్ని వెళ్తారు, వీళ్ళని మనం వెళ్తాం. సో అలాగని నేను జగన్గా వేసా ఒప్పుకుంటున్నాను, కానీ నేను జగన్గా వేసాను. వేసిన తర్వాత అప్పటి నుండి ఇప్పుడు దాకా నా ఫీజు 20,000 అయితే నాకు వచ్చిన ఫీజు రీఇన్వెస్ట్మెంట్ స్లిప్పు చెక్ ఏదైతుందో 600 ఏం చేసుకుంటాం, 600 ఒక రోజు ఖర్చు, 600 ఏం చేయాలి? ఓకే సో అసలు ఎవరెవరిని రెచ్చగొడుతున్నారు? వైసీపీ జనసేన వైసీపీనా? ఇది అంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పాలంటే నేను చూసినంత వరకు అయితే ఇప్పుడు సభలో ఈయన వెళ్ళి ఇలా ఇలా చేస్తున్నారు మీరు ఏం చేశారు ఇక్కడ అని అడిగితే వాళ్ళు రూలింగ్ పార్టీ పెద్ద సీఎం అయ్యుండి ఆయన పర్సనల్ మ్యాటర్లు ఎత్తున్నారు. ఇప్పుడు జనానికి నువ్వేం చేసావు, ఇక్కడ ఎలా ఉన్నాయి, రోడ్లు బాగాలేదు, ఏం చేసావు అని అడిగితే రోడ్లు వేయించాము అయినా చెడిపోయినాయి ఒక ఆన్సర్ ఉండిద్ది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఆవిడని తిడతాం అన్నీ అసలు ఇష్యూ సంబంధం లేని ఇష్యూ. ఆఖరికి ఒక ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్నారంటే ఒక అర్థం, ఒక సీఎం కూడా అంటున్నాడంటే అసలు అవగాహన లేని ఎవరికి ఒక మాట చెప్పండి. సో ఇప్పుడు మీరు అంటుంది ఏంటి, అవగాహన లేనిది జగన్కి అని అంటున్నారు, కరెక్ట్నా? ఎగ్జాక్ట్లీ నేను డైరెక్ట్ చెప్తున్నా, అది పెద్ద విషయం కాదు, నేను డైరెక్ట్ చెప్తున్నా. ఎందుకంటే ఒక పర్సన్ అనేటప్పుడు నీకు ఆయన ఏమంటున్నాడు, ఆయన మీ ఫ్యామిలీ గురించి అత్తట్లా, ఇక్కడ ఈ బాగోలేదు, ఇక్కడ ఈ లేదు, ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంటి అని అడిగాడు. నువ్వు చేసావా, నేను చేశాను అయిపోయినాయి ఏదో ఒకటి ఆన్సర్ ఉండాలి. బట్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇకపోతే ఆయన కొడాలి నాని భారతమ్మని అనేసారు, భారతమ్మని అనేసారని మరి వీళ్ళు అన్నప్పుడు లేదా అంటే ఎవరికైనా వాళ్ళ వరకు వస్తేనా బాధ. సో మొత్తం ఎంత గోండాగా జరుగుతుంది. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఓట్ ఎవరికి వేస్తారు? అఫ్కోర్స్ జనసేన. ఎందుకంటే ఒకసారి తప్పు చేసాం మన లైఫ్లో, కొన్ని మన ట్రావెలింగ్లో వచ్చే అమ్మాయి కానీ ఎవరైనా అవని ఒకసారి చేసిన తప్పుని మనం రెక్టిఫై చేసుకునేది తర్వాత మళ్ళీ మన లైఫ్లో వచ్చే పర్సన్ వల్లే. సో ఎగ్జాక్ట్గా నేను చేసిన తప్పుని ఇప్పుడు జనసేనకు ఓటేసి చేద్దాం అనుకుంటున్నాను. సో చాలామంది నేను అంటే ఒక స్టూడెంట్ని అడగలేదు, అలాగని ఒక ఉన్న రిచ్ పర్సన్ అడగలేదు, పని చేసే కూలీ ఆడోళ్ళ వాళ్ళని అడిగాను. మేము లాస్ట్ టైం జగన్కి వేసాము, మాకేమీ తెలియలేదు, మాకేం మార్పు కనపడలేదు, ఆయనకి ఎలా ఒక ఛాన్స్ ఇచ్చామో సో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము అని అనుకుంటున్నాము అన్నారు. సో దానికి మీరేమంటారు, వాళ్ళ డెసిషన్ కరెక్టా తప్ప? కరెక్ట్ అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అలా చెప్పట్లేదు, కరెక్ట్ అని చెప్పలేను తప్పు అని చెప్పలేదు. ఎందుకంటే కరెక్ట్ అని చెప్పొచ్చు, అవకాశం ఇవ్వాలి, ఆ మనిషి అంత పోరాటం చేస్తున్నాడు, సొంత డబ్బులు తీసుకెళ్ళి పెడుతున్నాడు, సో అవకాశం ఇవ్వాలి. అలాగని ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లో ఉన్నదానికి మళ్ళీ కొత్త మనిషికి అవకాశం ఇస్తే అలా చేస్తాడు లేదా అనేది డౌట్ జనాలకి ఉన్నది. బేసికల్ చెప్తున్నాను, ఇప్పుడు అందరూ ఏపీ మొత్తం కన్ఫ్యూజన్లో ఉన్నారు. చంద్రబాబు కంటే ఇంక అయిపోయింది, చంద్రబాబు సీను, ఇక జగను జనసేన ఈ రెండిట్లో. అంటే ఇప్పుడు జనసేన అఫ్కోర్స్ మంచిగా చేస్తుంది అనుకో, బట్ గెలిచిన తర్వాత ఎలా ఉండిద్ది అనేది జనాలు గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ మంచి చేసినా ఏదైనా అవని, బట్ ఏంటంటే కొత్త అవకాశం అంటే ఇప్పుడు అవకాశం అని వచ్చి జగన్ ఇలా చేశాడు. పవన్ కళ్యాణ్ అంటే జెన్యున్గానే ఉన్నాడు, మనం మనుషులు అండి ఎప్పుడు ఎలా చేంజ్ అవుతాం మనకు తెలియదు. సో అలా అనుకుంటున్నారు. సో చాలామంది అంటున్నారు అసలు పవన్ కళ్యాణ్కి ఈ ఏదైతే పరిపాలన ఉందో అసలు అతనికి ఏం తెలుసు, అతని చేతిలో మన రాష్ట్రం పెడితే ఏం బాగుపడుతుంది అని అంటున్నారు. సో దానికి మీరేమంటారు? అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ఒకటే క్వశ్చన్, మరి జగన్కి ఏం తెలుసు అండి మీరు తీసుకెళ్ళి పెట్టారు, జగన్కి ఏం తెలుసు ఒక మాట చెప్పండి. వాళ్ళ తండ్రి సీఎంఏ ఒప్పుకుంటా, ఆయన మంచోడు, ఆయన మంచి చేశాడు, అది మాకు పర్సనల్ కూడా చేశాడు, సో ఆయన మంచోడే. ఇప్పుడు తండ్రి సీఎం అని కొడుకు ఇచ్చేస్తావేంటి సీటు, మరి ఎలా ఇచ్చావు? కానీ చాలామంది అంటున్నారు తండ్రికి ఏ అయితే మంచి గుణాలు ఉన్నాయో కొడుకు కూడా అవే వచ్చినాయి, అందుకనే కొడుకు కూడా అంతే మంచి చేస్తున్నారు అని అన్నారు. అది కరెక్టా కాదా? వచ్చినాయి కండి, మనుషులను మాయం చేయడం, గోండా రాజకీయం చేయడం, ఓటేయబోదు కొట్టియడం ఆయన గురించి ఏమైనా నెగిటివ్ మాట్లాడితే ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాన్సిల్ చేయడం. అసలు ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాన్సిల్ చేయాల్సిన సీఎంకి అర్హత లేదు. బేసికల్లీ నువ్వు అక్కడ ఉంటున్నావు అంటే నీకు ఆటోమేటిక్గా అవి వస్తాయి. అలాంటిది అసలు అంత అవసరం ఏంటి పర్టికులర్గా ఆ పర్సన్కి? నాకు నేను ఫస్ట్ చెప్తున్నా, జెన్యూన్ చెప్తున్నా, నాకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వ పరంగా అసలు నాకు అలా ఏ కోపాలు గేపాలు ఏం లేవు. వాళ్ళ తండ్రి చేసిన మంచి మాకు ఏదైతే ఉందో నేను అది చూసి ఓటేసాను. కానీ ఆయన నా చుట్టం కాదు, ఈయన నా చుట్టం కాదు. ఎవరికైనా మనం డబ్బు ఖర్చు పెట్టాలి తప్పదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం సినిమా టికెట్ కొన్ని నుంచి చూడాలి, ఆయనకైనా అంతే. రాజకీయ పరంగా మనం డబ్బు తీసుకుని ఓటేస్తే తర్వాత నుంచి మనకేస్తాడు. సో ఎవరు నాకు కాదు, నేను ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి ఓటేసానంటే వాళ్ళ తండ్రిని చూసేసా. రాజశేఖర రెడ్డి గారు మంచి చేశారు, చాలామంది చేశారు. సో అది చూసి నేను వేసాను. కానీ వేసిన పాపానికి ఇప్పుడు తిట్టుకుంటున్నాను, నిజంగా తిట్టుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా ప్రజలు ఎలాంటి సమాధానాలు ఇచ్చారో. అందరూ కోరుకుంటుంది అయితే ఒక్కటే, మాకు నెక్స్ట్ జగన్ వద్దు, జగన్ తప్ప ఎవరు వచ్చినా మాకు ఓకే, ఆయన మాకు ఏం చేయలేదు అని అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మళ్ళీ మరొక ఎపిసోడ్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.